ఆసియా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైరస్ వ్యాప్తి చెందకుండా నంద్యాలలో రసాయన మందులను పిచికారీ చేసిన నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. కలసికట్టుగా వైరస్ ని ఎదుర్కోవాలన్న నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. మార్కెట్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆర్డీఓ. నంద్యాల ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన గని కరీం టీం. చేసిన సర్వణి జాని రవికుమార్. అక్రమ మద్యం పట్టివేత. ఉచిత హోమియో మందులను సరఫరా చేసిన స్నేహిత ఫౌండేషన్. దేశం కరోనాపై యుద్ధం ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన వైరస్ నివారణ చర్యలను నంద్యాలలో ఎంపీ ఎమ్మెల్యేలు రసాయనాలతో పిచికారీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పురవీధుల్లో పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం అవ్వాలని తెలిపారు. అనంతరం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణంలో శానిటైజేషన్ పూర్తి స్థాయిలో చేపట్టామని, ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫాగింగ్ చేయిస్తామని అన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఇళ్లకే పరిమితం అవ్వాలని తెలియజేశారు. అలాగే చెత్తను డ్రైనేజీలో పారవేయకుండా మున్సిపల్ వాహనానికి అందివ్వాలని, ప్రజలను దానికి సహకరించాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, పిచికారీ చేయడానికి 8 ట్రాక్టర్లని 80 పవర్ స్ప్రేలను తీసుకొని వచ్చామని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఈ వైరస్ చాలా తీవ్రమైన వైరస్ కాబట్టి ఆరోగ్యం మీ చేతిలో ఉంది. దయచేసి ఈ యొక్క మీ ఇండ్లలో నుంచి బయటికి రావద్దు. ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఈ యొక్క ఫాగింగ్ కానీ మిగతా యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతులు ఉంది కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ, దయచేసి మేమంతా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే సూచనలు చెప్తుందో అవన్నీ పాటించాలని కోరుకుంటున్నాను. నంద్యాల నియోజకవర్గంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి 2-3 పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో మొత్తం నంద్యాల టౌన్ అంతా కూడా శానిటైజ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో భాగంగా దగ్గరగా 80 పవర్ స్ప్రేయర్లు, దగ్గర 8 ట్రాక్టర్లతో పూర్తి స్థాయిలో ప్రతి సందుని, ప్రతి డ్రెయిన్ని, ప్రతి ఒక్కటి కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. దీనికి 42 వార్డులకి 42 టీములు ఉన్నాయి. 42 టీములు మానిటర్ చేయడానికి అక్కడ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు. పూర్తి స్థాయిలో పైన మానిటర్ చేయడానికి కమిషనర్ గారు ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి సహకరించండి. మీరందరూ బయట తిరుగుతూ ఉంటే ఈ కార్యక్రమం చేయడం కష్టమైపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇళ్లలోనే, ఇంటికే పరిమితం కావాలి. ఇంట్లో ఉండి దీనికి మీరందరూ కూడా సహకరించి, ఇది మన మంచి కోసం, మన నంద్యాల బాగు కోసం, మన నంద్యాలలో ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా
చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ స్ప్రేయింగ్ అంతా పూర్తయిన తర్వాత నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, దయచేసి చెత్తను తీసుకొచ్చి మళ్ళీ రోడ్ల మీద వేయకండి. చెత్తని మాత్రం కేవలం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళకు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయండి. ఎందుకంటే మీరు ఈరోజు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం యథాతథంగా చెత్తను తీసుకెళ్ళి రోడ్ల మీద పడేసి లేకపోతే కాలువల్లో పడేస్తే మనం చేసిన పనంతా కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు 100% నంద్యాల టౌన్లో ప్రతి ఒక్క సందుతో సహా కవర్ చేయాలని చెప్పేసి ఇది ప్లాన్ చేశాం. అర్ధరాత్రి ఎంతైనా సరే వీళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు వారికి సహకరించమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రేపు ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో ప్రతి సందు కూడా ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సైకిల్ ఏదైతే ఈ యొక్క స్ప్రేయింగ్ తర్వాత ఫాగింగ్ ఉందో ప్రతి వారం కూడా చేయడం జరుగుతుంది. ఈ వారం ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ దాని తర్వాత 1 వీక్ తర్వాత చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించమని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి సెలవులు ప్రకటించి ఇంట్లో కూర్చోమంటుంటే కూడా ఇంట్లో కూర్చోడంలా మన కోసం వీళ్ళు ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా మన కోసం తిరుగుతున్న వీళ్ళందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇంటికి పరిమితం కావమని చెప్పేసి గవర్నమెంట్ కోరుతుంది. ఇంటికి పరిమితం అయ్యి గవర్నమెంట్కి సహకరించి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి, పోలీస్ సిబ్బందికి సహకరించమని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజున ఇంటెన్సివ్గా టౌన్ మొత్తాన్ని కూడా కెమికల్స్తో స్ప్రే చేసి 100% డిసిన్ఫెక్టెడ్ మొత్తాన్ని వాడటం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో 100% ఉన్నటువంటి మన యొక్క మ్యాన్ పవర్ సరిపోదు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పవర్ స్ప్రే తీసుకొచ్చాము. ఇంటెన్సివ్గా చేస్తున్నాం కాబట్టి ప్రజలు సహకరించాలి. ముఖ్యంగా పర్సనల్ హైజీను, అదేవిధంగా కమ్యూనిటీ హైజీన్, ఈ రెండింటి వల్ల మాత్రమే ఎటువంటి వ్యాధులను ఆపగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్సనల్ హైజీన్ పాటించండి. కమ్యూనిటీ హైజీన్కి సంబంధించి ఆటోమేటిక్గా అది ఉత్పన్నం అవుతుంది. దీంతో పాటుగా మీ అందరూ కూడా మన యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా తరచుగా చేతులు కడుక్కోవాలి. ఈ కార్యక్రమం చేస్తూ మీ అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అని ప్రతి ఒక్కరిని కోరుతూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నాటకంగా కొనసాగిస్తాము. ఎక్కడో కూడా మీ అందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి భరోసా మేము ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. పట్టణంలోని ప్రతి ఒక్కరూ సహకరిస్తే వైరస్పై విజయం తధ్యమని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ వైరస్ ని తరిమి కొట్టాలని తెలిపారు. రోజు రోజుకు వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని, భయాందోళనకు గురి కాకుండా స్వీయ నియంత్రణ చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ వల్ల ప్రతి ఒక్కరికి తీవ్ర నష్టం జరుగుతుందని, నివారణలో భాగంగా రెడ్డి సేవా సంఘానికి చెందిన ఆర్వి సుబ్బారెడ్డి 100,000 రూపాయల ఆర్థిక సహాయం సీఎం సహాయ నిధికి అందించారని తెలిపారు. అనంతరం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ వైరస్ వల్ల రోజువారీ కూలీలు, మధ్యతరగతికి చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తే త్వరలోనే కోలుకుంటామని అన్నారు. రాష్ట్రం వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని నివారణ చర్యలు చేపడుతుందని, అందులో మా వంతుగా 100,000 రూపాయలను సీఎం సహాయ నిధికి ఇవ్వడం ఆనందకరంగా ఉందని ఆర్వి సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యంగా ఈరోజు నంద్యాల రెడ్డి సేవా సమితి వాళ్ళు ఈరోజు 1,00,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ వ్యాధిని, ఈ యొక్క వైరస్ను కంట్రోల్ చేయాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి కావాలి. ముఖ్యంగా ఆ రెడ్డి సేవా సమితికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లే ప్రతి పౌరుడు కూడా లాక్డౌన్ నుండి స్వయంగా వాళ్ళు ఎక్కడ బయట పోకుండా కూడా వాళ్ళు ఇంట్లో ఉండి ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే ఆదేశాలు పాటించాలని మనకి ఏదో ఇచ్చినట్టు ఖచ్చితంగా మనమంతా పాటించి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. ఈరోజు నంద్యాల రెడ్డి సేవా సంఘం తరఫున పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి
లక్ష రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈ ఒక కరోనా మహమ్మారి మధ్యలో చితికిలో పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రజలు కూడా రోజువారీ కూలీలు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ లాక్డౌన్ వల్ల. అయితే ఈ లాక్డౌన్ అనేది మన మంచి కోసమే అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ లాక్డౌన్ సంపూర్ణంగా చేయగలిగితేనే మనం కరోనాపై విజయం సాధించగలుగుతాం. ఏ వాటి అశ్రద్ధ వహించినా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మనం ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఈరోజు అమెరికా కానివ్వండి, అలాంటి పెద్ద పెద్ద అగ్ర దేశాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో ప్రజలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు రూపొందిస్తుందో, ఏదైతే సూచనలు చేస్తుందో దాన్ని ఎవరు కూడా అధిగమించొద్దండి, దయచేసి పాటించండి. ఇది మనందరి బాధ్యత. మనం ఇంతకంటే గొప్ప సర్వీస్ మన దేశానికి చేయలేము. మనం బార్డర్కి పోయి ఈరోజు యుద్ధం చేయాల్సిన పని లేదు. మనం మన ఇంట్లో కూర్చొని మన దేశాన్ని గెలిపించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం ఎప్పుడు రాదు మనకి. మన దేశానికి సేవ చేసుకునే అవకాశంలాగా ప్రతి ఒక్కరూ కూడా భావించి మన ఇంటికే పరిమితమయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసమే ఇలాంటి దాతలందరూ కూడా చాలామంది ముందుకొస్తున్నారు. ఈరోజు మన నంద్యాలకు సంబంధించి రెడ్డి సేవా సంఘం వాళ్ళు 100,000 రూపాయలు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరెంతోమంది కూడా ఈ యొక్క కఠిన సమయంలో ముందుకు రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నంద్యాల రెడ్డి సేవా సంఘం వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రము, దేశము, ప్రపంచము ఎదుర్కొంటున్న ఈ కరోనా మహమ్మారి అనేది చాలా ఉధృతమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవసర లాక్డౌన్లో పాటించుతూ ముందుకు పోవాలి. ఇదే రకంగా ఇప్పుడు ఈ 20 రోజులు కాకుండా మళ్ళీ 3 నెలలు కూడా వస్తుందని కొంచెం సూచనగా ఉండాలి. కాబట్టి పేదలకు, అన్న వసతులకు, మాస్కులకు, శానిటైజర్లకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము మా రెడ్డి సేవా సంఘం తరఫున 1,00,000 రూపాయలు ఈరోజు విరాళంగా ఇవ్వాలని, అది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి చేతుల మీద సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. ఈ 100,000 రూపాయలలో కూడా మా సంఘంలో రెడ్డిస్ నంద్యాల ఉండే చుట్టుపక్కల రెడ్డి నంద్యాల రెడ్డిస్ ప్రతి 100 రూపాయల నుంచి వాళ్ళు కూడా దీంట్లో అందరి యొక్క వాళ్ళ సంఘీభావం ఉంది. ఇదే రకంగా మిగతా సంఘాలు కూడా ముందుకొచ్చి అందరు అన్ని రకాల సమాజాన్ని ఆదుకోవాలని, ఇంతకంటే మనకు సాయం చేసే అవకాశము వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లించుకుంటాం. మార్కెట్లో జరుగుతున్న విధి విధానాలపై స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మార్కెట్ అసోసియేషన్ నాయకులతో సమావేశాన్ని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పెద్ద మార్కెట్లలో రీటైల్ రేట్లకు పండ్లను, కూరగాయలను అమ్ముతున్నారని, అలా కాకుండా మార్కెట్ మొత్తం హోల్సేల్ ధరలకే అమ్మకాలు జరపాలని తెలిపారు. అలాగే మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉందని, అందుకే పట్టణం మొత్తం 8 చోట్ల మినీ బజార్లని కమిషనర్ ఏర్పాటు చేశారని అన్నారు. మార్కెట్లలోనే కాకుండా మినీ రైతు బజార్లలో మొత్తం హోల్సేల్ ధరలకే విక్రయాలు జరపాలని అన్నారు. అలాగే ప్రతి చోట కూరగాయలతో పాటు అన్ని రకాల పండ్లని కూడా అమ్మాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, మార్కెట్ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో కూరగాయల మార్కెట్కు సంబంధించి ఉదయం 6 నుంచి 1 గంట వరకు అమ్మే విషయంలో ఇప్పుడున్న పాత మార్కెట్ ఒకటే కాకుండా మొత్తం 8 సెంటర్లలో, అంటే మనకు బొమ్మల సత్రము, నూనెపల్లి, తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీ, వైఎస్ఆర్ నగర్, ఈ విధంగా 8 చోట్ల వికేంద్రీకరణ జరిగింది. కమిషనర్ గారు అన్ని ఏర్పాట్లు అక్కడ చేసి ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు పాత మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ హోల్సేల్ వెజిటబుల్ సెల్లర్స్ ఉన్నారు, మళ్ళీ రీటైల్గా ఉన్నారు, ఫ్రూట్స్ వాళ్ళు ఉన్నారు, ఫ్రూట్స్ రీటైలర్స్ ఉన్నారు, చాలా రద్దీగా ఉంది. ఈ విషయంలో మళ్ళీ ఒకసారి మరి రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, పోలీస్, 3 డిపార్ట్మెంట్లు కూడా ఒకసారి కూర్చొని వీళ్ళందరితో మార్కెట్ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మార్కెట్లో రీటైల్ అనేది ఉండదు, అక్కడ రీటైల్ అమ్మకాలు జరగవు, కేవలం హోల్సేలర్స్ అవి సరుకులు అన్లోడ్ చేసుకుంటారు. మరి రీటైలర్స్కు అంటే బయటికి వెళ్ళడానికి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొని వచ్చి బయట మిగతా 8 సెంటర్లు కావచ్చు, 10 సెంటర్లు కావచ్చు, అవసరమైతే ఇంకేమైనా మొబైల్ సెంటర్లు కూడా పెంచడం జరుగుతుంది. వాళ్ళు అమ్ముకుంటారు తప్ప
మనకు ఉండే పాత మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో రీటైల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అమ్మమని చెప్పేసి వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. అలా జరగకుండా రద్దీ లేకుండా చూస్తామని ఇప్పుడు ప్రామిస్ చేసి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఒక కూరగాయలు కానీ పండ్లు కానీ కేవలం హోల్సేల్ మార్నింగ్ 4 to 7, 7:30 వరకు మాత్రమే మార్కెట్లో ఉంటుంది. మిగతా రీటైల్ అన్నీ కూడా బండ్లు కానీ ఏదైనా కానీ మనం బయట పెట్టిన 8 లేదా 10 లేదా 12 సెంటర్ల దగ్గర కూరగాయలు ఉండాలి, అదేవిధంగా ఫ్రూట్స్ ఉండాలి. తర్వాత హోల్సేలర్స్ కూడా అన్ని ఈ 10 కేంద్రాల్లో కూడా అన్ని సరుకులు దొరికేటట్లు చూడాలి, అందరికి కూడా ఒకే రకమైన ధరకు ఇవ్వాలి. ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం. కాబట్టి రేపటి నుంచి కూరగాయల మార్కెట్ దగ్గర రద్దీ అనేది ఉండదు. తర్వాత ప్రజలకు ఎటువంటి ఇందులో టెన్షన్ అవసరం లేదు, ఎక్కడ కృత్రిమ కొరత లేదు. 6 to 1 అన్ని చోట్ల కూడా కూరగాయల అమ్మకం జరుగుతుంది. అది దయచేసి అందరూ గమనించాలని కోరుచున్నాను. ఈరోజున మన ఆర్డీఓ గారు మేము కలిసి కూర్చొని చేసిన నిర్ణయం ఏంటంటే, ముఖ్యంగా పెద్ద మార్కెట్లో చాలా హెవీ క్రౌడ్, హ్యూజ్ క్రౌడ్ ఉండటం వల్ల మనం అనుకున్నటువంటి సోషల్ డిస్టెన్స్ అనేది లేదు. కంపల్సరీగా 1 మీటర్ అయినా ఉండాలి అన్నాము, కానీ ఆ మీటర్ కూడా లేకుండా మనుషులు ఎగబడి ఉంటున్నారు. దాదాపు 1000 మంది మనుషులు ఉంటున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ హోల్సేల్ మార్కెట్ మాత్రమే కంటిన్యూ అవుతుంది, రీటైల్ మార్కెట్ అక్కడ ఉండదు. కాబట్టి ప్రతి ఎవ్వరూ దయచేసి ఆ మార్కెట్కి వెళ్ళొద్దు, ఇక్కడ అమ్మరు. మనం ఈరోజు 2 గంటల నుంచి మనం మొత్తం రసాయనాలు స్ప్రే చేయటువంటి కార్యక్రమాలు ప్రారంభించాం. కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ చేయాలి. రేపొద్దున చికెన్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు ఉండకూడదు, బీఫ్ కానీ ఏది ఉండకూడదు. దయచేసి గమనించండి, ఎక్కడైనా సరే ఈ యొక్క ఆర్డర్స్ విరుద్ధంగా ఎవరైనా అమ్మినా చేస్తే మాత్రం అది యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మనం ఈరోజు రేపు జరిగేటువంటి 2 కార్యక్రమాల్లో ప్రధానంగా మనం డెఫినెట్గా మన టౌన్లో ఉన్నటువంటి ఈ యొక్క అపరిశుభ్ర వాతావరణం నుంచి, అదేవిధంగా ఈగలు, దోమలు, చేమలు, వాతత్ర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఈ కరోనా సంబంధించినటువంటి వితత్ర అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో నిర్మూలించే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతినిధి సపోర్ట్ చేయాలి. గౌరవ శాసనసభ్యులు కూడా ఈరోజు 2 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రేపటి నుంచి కూడా మనకు రైస్ ఇస్తున్నారు, రైస్ కూడా ఉచితంగా అండ్ దాల్ 2 కూడా ఎందుకు ఉచితంగా ఇస్తారు. అయితే ఎవరు ఏంటి అందరూ ఒకేసారి రావడానికి వీల్లేదు. తప్పనిసరిగా ఏ వార్డు వాలంటీర్ చెప్తారు మీకు, వార్డు వాలంటీర్ చెప్పిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. దాదాపు 10 డేస్ పాటు ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. ఈ విషయాన్ని గమనించుకోవాలని చెప్పుకుంటున్నాము. తర్వాత పెన్షన్ కూడా యథావిధిగా 1వ తేదీన తెల్లవారుజాము 6 గంటల నుంచి 8 గంటల లోపు మీ ఇంటికే వచ్చిస్తారు. ఈ 2 అంశాలు కూడా చేస్తున్నాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇతర సహాయాల సంబంధించి కూడా ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన లాక్డౌన్ మనం ఆల్రెడీ నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు ఉన్నది. అందులో భాగంగా ఏంటంటే నంద్యాలలో ఉన్న వ్యాపారస్తులు ప్రజలంతా బాగా సహకరిస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ సమస్య వస్తుందంటే మార్కెట్కి మార్నింగే ఉదయం 4 to 7 మధ్యలో నియర్లీ 2000 నుంచి 5000 వరకు వచ్చిపోతున్నారు. అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అక్కడ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్కెట్ పెద్దలందరూ ముందుకు రావడము, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారితో ఈరోజు మీటింగ్ జరిగినది. అక్కడ అంటే ఓన్లీ హోల్సేల్ అక్కడ వచ్చి తీసుకునే వెళ్ళాలి, పబ్లిక్ వచ్చి అక్కడ కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఆ తర్వాత వీళ్ళు తీసుకోవడంలో రీటైలర్లు ఎక్కడ అమ్ముకుంటారంటే మన నంద్యాల టౌన్లో 8 ప్లేసుల్లో డిసైడ్ చేయడం జరిగింది. మార్కెట్ పెద్దలు కానీ మన ఆర్డీఓ గారు కానీ అక్కడ కూడా ఏంటంటే గాంధీ చౌక్లో లాగా కాకుండా అక్కడ లైన్లు వేసుకోవడం జరిగి ఉంటుంది. దాని ప్రకారంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళాలి. అధికారులు పెద్దవాళ్ళు మా ఆర్డీఓ సార్ కూడా వచ్చి ఏం చెప్పారంటే కలెక్టర్స్ ఆర్డర్స్ ఇక చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ముందాల్లో కూరగాయల మార్కెట్లు, ఫ్రూట్స్ మార్కెట్లు, కిరాణం మర్చెంట్స్, ఆకుకూరలు అన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి జనాలు ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ వస్తున్నారు. టౌన్ పెద్దగా ఉంది, ఒకటే మార్కెట్ ఉంది అని చెప్పేసి సార్ ఏం చెప్పారంటే టౌన్ మొత్తంలో మేము ఇప్పటికి 8 స్టాల్స్ ఇచ్చాము, ఇంకా 8 లేకుంటే ఇంకా 15 స్టాల్స్ కావాలంటే వేసుకొని మార్కెట్లో అన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి రీటైల్ బిజినెస్ వాళ్ళకి అందరికీ బంద్ చేస్తాం. ఓన్లీ హోల్సేల్ బిజినెస్ ఉదయం పూట 4 గంటల నుంచి 9 గంటల వరకు బస్తాలు బాక్స్ అవి ఏమో హోల్సేల్స్ ఉన్నాయో అవే పోవాలి. రిటైల్గా ఒకటి కూడా కింద వేసి అమ్మనికి పర్మిషన్ లేదని చెప్పేసి సారు మాకు కూరగాయల మార్కెట్ లోపల ఏ వస్తువులైనా కానీ రిటైల్ బిజినెస్ చేయలేదు. అందుకోసం కాబట్టి ఎక్కడెక్కడ స్టాల్స్ పెట్టినామో అందరికీ న్యాయంగా ఎవరెవరు ఆ కూరలోళ్ళు కానీ నిమ్మకాయలలో కానీ చిన్న చిన్న చిల్లర వ్యాపారస్తులు కానీ ఆ స్టాళ్ళలో అందరికీ సెట్ చేసుకొని కూర్చోబెట్టుకొని చేసుకోవాల్సింది మీ బాధ్యత అవుతుంది. అందుకు మేము కూడా సహకరిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి అందరికీ ఎవరెవరికి ఏడ కూర్చాలని ఏడ కూర్చుంటారంటే అక్కడ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము.
నుంచి సొంత ఊర్లకు రాలేక అవస్థలు పడుతున్న వారిని ఇంటికి చేర్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి గన్నీ టీం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గన్నీ కరీం మాట్లాడుతూ, కొన్ని రోజులు నందికొట్కూరులో జరిగిన వివాహానికి హాజరైన వారిని సొంత ఊర్లకు రానివ్వకుండా పోలీసులు అడ్డు చెప్పారని, దీంతో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలువగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్తో మాట్లాడి సొంత ఊర్లకి రప్పించారని అన్నారు. అలాగే మేడ్చర్ల వెలుగోడులో ఉన్న వారిని వారి ఇళ్ళకి పంపించారని అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా నందమూరి నగర్లోని పేదలకు గన్నీ టీం ఆధ్వర్యంలో శానిటైజర్లను పంపిణీ చేశామని అన్నారు. ఉచిత హోమియో మందులను కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు. శానిటైజర్ చేతులు కడుకుండే క్రిమికలు ఇక్కడ లేబర్ కాలనీ కాబట్టి నందమూరి నగర్లో చాలా బీదవాళ్ళు ఉన్నారని చెప్పి బంగారంగళైన రసులు అని చెప్పి మన ఆధ్వర్యంలో మన ఎన్నో సేవలు చేసుకుంటా వచ్చినారు కన్నీ టీం తరఫున. ఇంకా ఇక్కడ కూడా బీదోలు ఉండాలని చెప్పి రాత్రి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఉండాలని అంత లేబర్ కాలనీ అని చెప్పాను. పాపం వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ రోగాన్ని దూరం చేయాలని ఆశనతో మన తీసుకొచ్చారు. ఇంకా ఎంతోమంది సేవలు చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ మన గన్నీ కరీం గారు మాట్లాడాలని కోరుకుంటాను. నంద్యాల నియోజకవర్గం నందమూరి నగర్ ఏరియాలో చాలామంది పేదలు నివసించే ఈ ఏరియాకు మన సోదరుడు దర్గా రసూల్ మరియు వారి సహచరులు మిత్రులు ఈ రోజున దాదాపుగా 75,000 రూపాయలు విలువ చేసే 1,000 శానిటైజర్స్ను పేదవాళ్ల కోసం, పేదవాళ్లకు కరోనా వైరస్ రాకుండా ఉండడం కోసం ఈ రోజున వాళ్ళు పంచడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత చేస్తే చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది, చాలామందికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా ఎప్పుడు చేసినా మా గన్నీ వర్గం తరఫున వారికి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు హోమియోపతి వైద్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రంగారెడ్డి గారి సహాయ సహకారాలతో వారిచ్చిన ఉచిత మందులను కూడా కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవి కూడా పంచడానికి సంసిద్ధంగా ఉన్నాము. గన్నీ వర్గం తరఫున అవి కూడా ఈ సమ్ ఏరియాలో పంచుతామని తెలియజేసుకుంటున్నాము. ఇక ఇంకో విషయం ఏమంటే మన నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఎందుకు అలా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుందంటే మొన్న మధ్యన నందికొట్కూరు ఏరియాలో పెళ్లికి పోయి 4 రోజుల పాటు అక్కడే ఉండిపోవడంతో ఇక్కడి వాళ్ళు అక్కడికి పోలేక అక్కడి వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారికి మేము తెలిపిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారితో మాట్లాడి అక్కడి ప్రజలను ఇక్కడికి తెచ్చే విధంగా సెట్ చేశారు. తర్వాత ఈరోజు కూడా మేడ్చల్లో ఉండే మన వాళ్లను నంద్యాలకు రప్పించడము, తర్వాత వెలుగొండలో ఉండే వాళ్లను కడపకు పంపించడానికి కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించి వారి వారి కుటుంబ సభ్యులకు వారిని అప్పచెప్పడం నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. బాధ్యత గల నాయకుడిగా ఆయనను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా రసూల్ భాయ్ గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము గన్నీ వర్గం తరఫు. కరోనా భయంతో అన్ని దుకాణాలు మూసివేశారు. దీంతో యాచకులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొందరి దాతల సహకారంతో రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న యాచకులకు సర్వనీ జానీ, రవికుమార్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జానీ, రవికుమార్ మాట్లాడుతూ రోజురోజుకి వైరస్ విజృంభణ పెరుగుతుందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరుతూ లాక్డౌన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని దుకాణాలను పోలీసులు మూసివేయడంతో అనాథలకు, యాచకులకు తీవ్ర ఇబ్బంది కొలవైందని, దాంతో కొందరి దాతల సహకారంతో రైల్వే స్టేషన్ దగ్గర యాచకులకు అన్నదానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పా టీవీ మధు, సర్వనీడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరోనా వైరస్ వల్ల
ప్రపంచం మొత్తం అల్లాడుతున్న సందర్భంలో ఈ యొక్క జనతా కర్ఫ్యూ అనేది విధించడం జరిగింది. జనతా కర్ఫ్యూను విధించడం ప్రధానమంత్రి గారు విధించే జనతా కర్ఫ్యూను పాటిద్దామని ముందుకు చెప్పడంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జనతా కర్ఫ్యూలో అందరినీ పాల్గొనాలని మన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారు పిలుపునిచ్చినారు. శిల్పా రవిచంద్ర రెడ్డి గారి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను అందరూ పాటిస్తున్నారు. ఈ జనతా కర్ఫ్యూలో పోలీసులు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ శానిటేషన్ వాళ్ళు, అదేవిధంగా ఈ ఎవరెవరైతే స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారో వీరందరూ కూడా ఇప్పటి వరకు సహకరిస్తున్న విధానం బట్టి అందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాము. ప్రత్యేకంగా జనతా కర్ఫ్యూ వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే యాచకులు, సంచార జీవులు, అదేవిధంగా అన్నం లేకుండా ఇల్లు తిరిగి ఈ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో గత 6 రోజులుగా ఈ యొక్క భోజన కార్యక్రమము, టిఫిన్ కార్యక్రమంను ఈ యొక్క సర్వ్ నీడు సంస్థ వారు ఆధ్వర్యంలో వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేస్తూ దాతల సహకారంతో మేము ఈరోజు వరకు నడిపిస్తున్నాము. ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించి ఈ దినం 2 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఎమ్మెల్యే గారు ఒక పిలుపునిచ్చారు. అదేదో కెమికల్ స్ప్రే చేస్తారని చెప్పి ఆ కెమికల్ స్ప్రే అనేది చేస్తున్న సందర్భంలో మేము వచ్చి వాళ్ళకు వడ్డించి వాళ్ళకు సర్వ్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ముందుగానే వచ్చి వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మాకు ఈరోజు సహకరించిన వాళ్ళు ఎల్ మేరీ పద్మ గారు, తర్వాత షమీం గారు, ఆ తర్వాత ఆర్థర్ గారు ముందుకు వచ్చిన్నారు. వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటుంటూ అదేవిధంగా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు మీడియా వారు. రాజేష్ అయితేనేమి, కిషోర్ అయితేనేమి, మధు అయితేనేమి, ఇంకా కొంతమంది మీడియా వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. శిల్పా కేబుల్ వాళ్ళు, సస్య టీవీ వాళ్ళు అదేవిధంగా పూర్తి సహకారం అందిస్తున్నారు. మేము ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి మాకు ఎవరు నిదర్శనం అంటే మా శిల్పామోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన నంద్యాలలో చేసిన సేవ ముందర మేము చేసే సేవ చాలా చిన్నది, అయినప్పటికీ ఇలాంటి వారి మధ్యలో మేము సేవ చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా వణికిపోతున్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ప్రజలలోకి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ రావడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే మీడియా వాళ్ళు. ఈరోజు మీడియాలో ఏ టీవీ ఆన్ చేసినా కూడా కరోనా యొక్క ప్రమాదం ఎంత భయంకరంగా ఉందనేది చెప్పడంలో వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అందుకని ఈరోజు ఏం చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఖర్చుపు లాంటిది మొహానికి తగిలించుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా సక్సెస్ అయిన ఎవరంటే మీడియా వాళ్ళు ఈ ప్రచారం చేయడంలో. రెండోది ఏంటంటే పోలీసు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, అదేవిధంగా డాక్టర్స్ కానీ ఈరోజు ఎవరికైతే ఎక్కడైతే శుభ్రత లేదో అక్కడ పారిశుద్ధ కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి శుభ్రం చేయడం కానీ, పోలీసు వాళ్ళు ఎక్కడ జనం తిరగకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ ముక్కుతూ జనాన్ని మీరు బయటకు రావద్దని, దానివల్ల ప్రమాదం ఉందని చెప్పేసి వివరంగా తెలియజేస్తూ ఈరోజు చాలా కృషి చేస్తున్నారు. డాక్టర్స్ అదేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలలోకి తీసుకురావడానికి ప్రధానమైన పాత్ర మీడియా ఈరోజు ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రజలుగా మనం అందరము వాళ్ళకు ప్రశంసించాలి, వాళ్ళను అభినందించాలి. సర్వనీడి స్వచ్ఛంద సేవా సంస్థ నంద్యాల ఈరోజు ఈ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులకు దాదాపు 23వ తారీఖు నుంచి ఇక్కడ వారికి భోజనం ఏర్పాటు చేసింది. కేవలము దాతల సహకారంతో వారి దాతలు స్పందిస్తున్నారు, మేము వారికి అందిస్తున్నాము. కనుక నిన్నటి దినాన ఒక ఆయన చూసి మనం చేసేది గమనించి, అయ్యా మీరు చాలా మంచి పని చేస్తున్నారు, దానికి ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి ఈరోజు ఉదయం ఇంటికాడికి వచ్చి ఇచ్చి పోవడం జరిగింది. ఎందుకు ఈ నంద్యాలలో దాతృత్వం కలిగిన వారు చాలామంది ఉన్నారని చెప్పి నాకు బాగా ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే మేమే కాదు, అనేకులు ముందుకొచ్చి దాతలు పెట్టిపోతున్నారు. అలా చేయాలి, ఎందుకంటే అందరూ అలా చేస్తే ఆకలి కొనిన వారు అనేది ఉండరు. అందుకే ఆకలి ఉన్న వారికి కడుపు నిండా పెడితే అన్నము, ఆ సంతోషం వేరు, ఆ కిక్కే వేరు. ఎందుకంటే వారి మన ఆనందం విషయంలో అచ్చరించిన తీరదు, పోటీచిన తీరదు. ఆనందం మనం చూడగలుగుతున్నాం, ఇంకా చూడాలి ముందుకు వెళ్ళాలంటే దాతలు ముందుకు రావాలి. అందుకు దాతలు సహకరించవలసిందిగా మనం చెప్తాం. థ్యాంక్ యూ. పట్టణంలో అక్రమ మద్యం ఉందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి మద్యాన్ని పట్టుకున్నారు. ఈ మేరకు డిఎస్పీ చిదానందరెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్పీ చిదానందరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్జిఓస్ కాలనీలో మద్యం నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారంతో టూ టౌన్ స్టేషన్ పోలీసులు దాడులు నిర్వహించారని తెలిపారు. ఈ దాడుల్లో 1000 మద్యం సీసాలను,
ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో ఎవరైనా ఎక్కడైనా అమ్మకాలు గాని నిల్వలు గాని ఉన్నచో పోలీసులకు సమాచారం అందివ్వాలని అన్నారు. అలాగే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నంద్యాల ప్లూటోన్ ఆఫీసర్స్ అదేవిధంగా సిబ్బంది సంజీవ కాలనీలో ఒక ఇంట్లో మద్యం దంపుంది అనేటువంటి సమాచారం వచ్చిన మేరకు దాడి నిర్వహించి అక్కడ 22 కేసులు, ఒక్కొక్క కేసు 48, అంటే దాదాపు 1,180 ml సంబంధించినటువంటి విస్కీ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా విచారణ సాగుతుంది, దాని తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వారికి ఉచిత హోమియో మందులను స్నేహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్నేహిత ఫౌండేషన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోలీసు వారు మాకెందుకులే అని అనుకోకుండా తమ విధులను నిర్వహిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి ఏ వైరస్ రాకుండా ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మొత్తం 300 పోలీసులకు ఇవ్వడమే లక్ష్యంగా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా టీవీ మధు, స్నేహిత ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభించింది కావున మన కోసం పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్ల మీద పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ స్నేహిత ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. పోలీస్ అందరికీ ఈరోజు సాయంత్రం 300 పోలీసుకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దీనివల్ల ఏమంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటే లంగ్స్లో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనకు కరోనా లంగ్స్లో ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకంటే వాళ్ళు పబ్లిక్ లేకపోతే ఉంటున్నారు కాబట్టి వాళ్లకు అవసరమై మనం ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం హోమియో మెడిసిన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైరస్ వ్యాప్తి చెందకుండా నంద్యాలలో రసాయన మందులను పిచికారీ చేసిన నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. కలసికట్టుగా వైరస్ ని ఎదుర్కోవాలన్న నంద్యాల ఎంపీ ఎమ్మెల్యేలు. మార్కెట్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆర్డీఓ. నంద్యాల ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన గనీ కరీం టీం. అక్రమ మద్యం పట్టివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.